వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిస్కషన్. నేను బాలో కిరణ్. బంగారం వ్యాపారం ఒక మైండ్ గేమ్ అంటాడు ఒక బంగారు వ్యాపారి. ఏపీ వ్యాప్తంగా ఈరోజు తూనికలు కొలతల శాఖ వారు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో విస్తుపోయే విషయాలు బహిర్గతమయ్యాయి. నిజాయితీ గురించి ఒకరికి మించి ఒకరు ప్రకటనలు చేసి మెగా ఆభరణాల దుకాణదారులు మాత్రం ఆచరణలో మాత్రం వాటికి తిలోద కలిస్తున్నారు. అసలు బంగారం వ్యాపారంలో ఏం జరుగుతుంది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బంగారం వేణుగోపాల్గా పేరుగాంచిన వాసిరెడ్డి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. అసలు బంగారం వ్యాపారంలో జరుగుతున్న మోసాలపై మరిన్ని వివరాలు వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద డిస్కషన్. బంగారం సాధారణంగా ఈ పేరు చెప్తే ఆడవాళ్ళకి అత్యంత ప్రీతికరమైన ఆభరణాలు వస్తువులు బంగారం మొదటి స్థానంలో ఉంటుంది. సరే, మగవాళ్ళకి అనేది అది ఎంతవరకు అనేది పక్కన పెడితే ప్రధానంగా ఆడవాళ్ళకైతే అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆభరణాలు వస్తువులుగా మనం పరిగణిస్తున్నాం. అట్లాంటి బంగారం సంబంధించి ఇవాళ ఏపీ వ్యాప్తంగా తూలికను కొలతల శాఖ వారు ఎన్నో దాడులు చేపట్టారు. సర్వసాధారణంగా ఇది మా విధుల్లో భాగం అంటున్నప్పటికీ కూడాను కొన్ని విస్తుపోయే విషయాలు బహిర్గతమైనాయి. దాదాపుగా 20% తరుగంటామో లేకపోతే వాటర్ రేట్ మీద ఆ కొలతలో తేడా వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి ఎందుకు వస్తుంది తేడా, ఎందుకు వస్తుంది అసలు బంగారు వ్యాపారంలో ఏం జరుగుతుంది? బంగారం వ్యాపారం బేసికల్గా నమ్మకానికి సంబంధించిన వ్యాపారం అండి. కస్టమర్కి వర్తకుడికి మధ్య నమ్మకానికి సంబంధించిన వ్యాపారం. అది కార్పొరేటీకరణ అయిపోయిన తర్వాత ఈ తూకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. బంగారం ఎందుకంటే ముడి బంగారం ఎవరికైనా కానీ ఒకే ధరకి అందుబాటులో వస్తుంది. అయితే పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మా దగ్గర నమ్మకమైన బంగారము నమ్మకమైన తూకం అనేది చెప్తున్న వాళ్ళు ఏతున్నారో వాళ్ళ నిర్వహణ ఖర్చులు ఉంటాయి. మిగిలిన వాళ్ళతో చిన్న వర్తకులు పోల్చినప్పుడు వాళ్ళకి నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. అటువంటి అప్పుడు కూడాను ఇస్తున్నప్పుడు ఆ నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోవడానికి సంబంధించి ఇది మొదటిసారి కాదు. తూనికలు కొలతల శాఖ దాదాపు ఏడాదికి ఎప్పుడో ఒకసారి ఇలాంటి దాడులు చేస్తుంది. కానీ అది రెగ్యులర్ చెకింగ్ మెకానిజం కూడాను దానికి లేకపోవడం కూడాను పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు వాస్తవానికి తూనికలు కొలతల శాఖ ప్రతి ఏడాదికి ఒకసారో రెండు సార్లు రేడ్ చేస్తుంది. రేడ్ చేస్తున్నప్పుడు అప్పుడు కొంచెం హడావిడి అనిపిస్తుంది. అంతే తప్పితే అది రెగ్యులర్గా దాన్ని చెకింగ్ మెకానిజం దాని దగ్గర లేకుండా పోయింది. అది కూడాను ఈ మోసాలకి కారణమవుతూ వస్తుంది. రైట్, నాకు బాగా గుర్తు మా చిన్నప్పుడు వెనకటి రోజుల్లో బంగారం యొక్క కొలతల్ని 10 గ్రాములు 20 గ్రాములు చెప్పేసి ఒక సత్తు వాటి ఏదైతే మనకి ఉంటాయో వాటిలో కొలతలు వేసేవాళ్ళు. నాకు బాగా గుర్తు చిన్నప్పుడు చూస్తుండేవాళ్ళు. ఇప్పుడు అదంతా మారిపోయి డిజిటలీకరణ అయిపోయింది. మనం ఊరికి అట్లా పెట్టంగానే టకటకటకటగా దాని మీద వెయిట్ చూపిస్తూ ఉంది. అట్లా వెయిట్ చూపిస్తున్నప్పటికీ కూడాను వెనకటి రోజులు అంటే జరిగిందంటే అనుకోవచ్చు. ఇంత డిజిటలీకరణ అయినప్పటికీ కూడాను ఎందుకు ఆ మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఆ తేడా రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఇందాక చెప్పినట్టు వెయిట్ టు వెయిట్ ఎందుకు ఉండట్లేదు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాటితోటి కాకుండా అసలు మనం మామూలుగా అసలుకి మన బంగారము తూకాలు గింజలతో కూడా ప్రారంభమయ్యాయి. ఇంతకు పూర్వం మీరు చెప్పినట్టుగానే మీ చిన్నప్పుడు కానీ మన చిన్నప్పుడు కానీ ఒక బంగారం ఒక ఆభరణాన్ని ఒక తులం తీసుకొని కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళిన తప్పటప్పుడు మళ్ళీ దాన్ని అదే వర్తకుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి మనకు ఆస్కారం ఉండేది. అవును, అతను దాన్ని తులంగా పరిగణిస్తాడు, దానికి ఆ గ్యారంటీ ఇస్తాడు. ఒక 10 ఏళ్ళు మెళ్ళ వేసుకోవడం వల్ల కొంచెం అరుగుదల ఉంటుంది. ఆ అరుగుదల మినహాయించి మిగిలిన దాన్ని తులం కిందనే భావించేవాడు. ఇవాళ ఆ సిచ్యువేషన్ లేదు. నువ్వు కొనుక్కోవడం తప్పిదాన్ని దాన్ని అదే వర్తకుడి దగ్గరికి ఇవ్వడానికి ఆస్కారం లేకుండా. ఉదాహరణకి ఇప్పుడు బోల్డెన్ కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి కదా, ఇవి అమ్ముతాయి. అయితే దాన్ని తీసుకెళ్ళినప్పుడు నేను ఈరోజు మీ దగ్గర ఒక గొలుసు కొనుక్కున్నాను, నేను అదే గొలుసును తీసుకెళ్ళినప్పుడు ఆ గొలుసును నేనే అమ్మాను, దీనికి బిల్లు కూడా ఉంది, ఇదే రేటుకి నేను అమ్మాను, ఇవాళ ఉన్న మార్కెట్ రేట్ ఇది, దీని ప్రకారం దీనికి లెక్క కడతాను అనేది చెప్పడం అన్నమాట. దాన్ని అతను ఏం చేస్తాడంటే దీన్ని కరిగిచ్చి దాంట్లోనే ఎంత ఉందో ఏంటో బంగారం చూసి చెప్తామండి అంటాడు. నువ్వు అమ్మిన బంగారమే కదా, నువ్వు అమ్మిన బంగారానికి సంబంధించి నీకు అంత నమ్మకం లేకపోతే ఇంక మరి ప్రజలకి ఎలా నమ్మకం ఉంటుంది? దీంట్లో రెండు అంశాలు, ఒకటేమో క్వాలిటీ, రెండోది క్వాంటిటీ. మీరు చెప్పేట ఇప్పుడు ఒక 20% క్వాంటిటీకి సంబంధించిన
అలాగే క్వాలిటీకి సంబంధించి కూడాను ప్రజల్లో చాలా అనుమానాలు వస్తున్నాయి ఇటీవల కాలంలో. ఈ విశ్వాసాన్ని వాస్తవానికి ఈ విశ్వాసం కల్పించడంలో ఈ పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడాను పూర్తిగా విఫలమైపోయాయి. మా దగ్గరే నాణ్యమైన బంగారం, మా దగ్గరే నాణ్యమైన బంగారం అని అందరూ చెప్తున్నారు, కానీ అది మా దగ్గర బంగారం నాణ్యమే కాదా అనేది ప్రజలకు విశ్వాసం కల్పించడం కోసం వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది? నువ్వు అమ్మిన నగకి నువ్వే విలువ ఇచ్చినప్పుడు ఆ విశ్వాసం కలుగుతుంది, లేనప్పుడు విలువ కలగదు కదా. రెండో విధంగా వెనకటి రోజుల్లో మీరు చెప్పారు కాబట్టి, వెనకటి రోజుల్లో మన బంగారం, ఇందాక మీరు అన్న మన బంగారం మళ్ళీ తీసుకువెళ్ళిన తర్వాత అదే రేటు రాదని, అంటే ఈ మారు బంగారం అంటాం, వెనకటి రోజుల్లో ఒక ఆకురాయి మీద దాని ఇట్లా గీకి చూసి ఇదిగో ఇంత పర్సంటేజ్ దీంట్లో తగ్గుతుంది లేకపోతే అనేవాడు. బట్ ఇప్పుడు అట్లేం లేదు, ఇందాక మళ్ళీ డిజిటలీకరణ ఏదైతే ఉందో తీసుకెళ్ళి దాంట్లో పెట్టడము, దీనికి ఇంత వాల్యూ, ఇంత తరుగుదల వస్తుంది లేకపోతే ఇంత తరుగుదల తీసేస్తున్నామంటారు వాళ్ళు, తీసేసిన తర్వాత ఇంత వస్తుంది అని. పోనీ మళ్ళీ అక్కడ కరెక్ట్గా ఉంటుందంటే అది కాదు, మనం ఒక షాప్లో తీసుకువెళ్తే వాడు ఒక రేటు చెప్తాడు, అదే బంగారాన్ని అదే వస్తువుని మళ్ళీ ఇంకొక షాప్లో తీసుకెళ్తే వాడు అక్కడ కొలతలు వేసి వాడు ఇంకొక రేటు చెప్తాడు, లేకపోతే ఇంకొక వెయిట్ ఇంకోటి చెప్తాడు. ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందంటారు? సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొలుసు ఉంది, ఆ గొలుసుని తీసుకెళ్ళి ఆ గొలుసుని మార్చి నేను మళ్ళీ ఇంకొక వస్తువు తీసుకోవాలి, ఈ గొలుసుని కరిగించడానికి ఎంత వాల్యూ వస్తుంది నేను అడిగితే ఒక షాప్ వాళ్ళేమో 100,000 రూపాయలు అంటాడు, ఇంకొక షాప్ వాళ్ళు 120,000 అంటాడు. ఎందుకు వస్తుంది ఆ డిఫరెన్స్ ఒకటే వస్తువు మీద? అంటే 100,000 చెప్పిన వాళ్ళకంటే 120,000 ఇస్తున్నారా మరి చెప్పలేను, కానీ 90,000 అంటారేమో. ఎందుకంటే అది నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, అందుకని అడుగుతున్నాను నేను. నేను ఒక వస్తువుకు ఇంకొక అది మార్చుకోవడానికి ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక షాప్ వాళ్ళు ఒక రేట్ చెప్పారు, సరే ఇది ఎంత నిజమా కాదా కరెక్ట్ చేసుకుందామని చెప్పేసి మళ్ళీ ఇంకొక షాప్లోకి వెళ్తే వాడు ఇంకొక రేట్ చెప్పాడు, ఇంకొక షాప్కి వెళ్తే మీరు అన్నట్టుగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఎందుకు ఒకటే వస్తువుకి వేరు వేరు షాప్లో తీసుకెళ్తే ఆ కొలతలు ఎందుకు తేడా వస్తుంటాయి? ఆ తరుగుదలలో ఒక్కొక్క షాప్ వాళ్ళు ఇంకొక షాప్ వాళ్ళు ఆ పాటించే నియమాలు ఎలా ఉంటాయి? ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లు చేసుకోవడానికి అది ఒక విధంగా అది నెగోషియేషన్ లాంటిదండి. అంటే మన అవసరం ఎలాంటిది వస్తుంది, మనం ఎందుకోసం వెళ్తున్నాము అనే దాన్ని బట్టి కూడాను వాళ్ళు రేట్లు డిసైడ్ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ఖచ్చితమైన ప్రమాణాలు పాటించటము, అంటే మీరు చెప్పిన డిజిటల్ మిషన్ పెట్టేసి దాని ప్రకారమే చేయటం అనేది ఒక పద్ధతి. దాని ఎంత వస్తే అంత. కొన్నిసార్లు మీరు మీ సొంత అనుభవం చెప్పినట్టుగానే బంగారంకి సంబంధించి ఏమంటారు, బంగారం తనఖా పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడాను ఇట్లా వేరియస్ రేట్లు చెప్తారన్నమాట. దీనికైతే 5,000 ఇస్తాము అని ఒకళ్ళు చెప్తారు, 3,000 ఇస్తాము అని ఒకళ్ళు. అట్లాగే ఇప్పుడు మనం కారు అనుకోండి, అదే కారు అనుకోండి, డిప్రిసియేషన్ ఒక్కొక్కటితో ఒకలా ఉంటుంది. కానీ ఇది బంగారం రేట్ ఎట్లా ఇచ్చేస్తారంటే ఆ రోజున మార్కెట్ విలువ ప్రకారం ఎంత ఉందో అంత ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఆ మార్కెట్ విలువ అనేది అన్ని షాపుల వాళ్ళకి దేశం మొత్తం ఐడెంటికల్గా ఒకటే ఉంటుంది, కానీ ఒక షాప్ నుంచి ఇంకో షాప్ ఎందుకు మారుతుంది అది ఒకటే నా డౌట్ నాకు. అదే అండి, దాన్ని వాల్యుయేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మన అవసరాన్ని కూడాను దృష్టిలో పెట్టుకొని దాన్ని వీలైనంతగా తక్కువ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు అన్నమాట. రైట్, ఇదంతా మన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటున్నాం. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే ఎవరైనా ఒక కొనుగోలుదారుడు వాడి వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారము ఒక షాప్లో ఒక డిజైన్కి ఇంకొక షాప్లో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేసేవాళ్ళంటే హ్యాండ్మేడ్ ఎక్కువ ఉండేది వెనకటి రోజుల్లో, బట్ ఇప్పుడంతా బాంబే కానీ లేకపోతే బెంగళూరు నుంచి కానీ మొత్తం మిషన్ మేడ్ జ్యువెలరీ బాగా వచ్చేసింది. ఈ మిషన్ మేడ్ జ్యువెలరీ వచ్చిన తర్వాత కూడా దాంట్లో వేస్టేజ్ చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అయినా కానీ చాలా షాపుల్లో యాడ్స్ ఉంటాయి, కొన్ని షాపుల్లో మా దాంట్లో ఏదైతే తరుగు చాలా 3% నుంచి మొదలు, లేకపోతే కొన్ని షాపులు 0 నుంచి మొదలు, అసలు 0కి వాల్యూ లేదు మరి 0 నుంచి మొదలు అంటారు వాళ్ళు. 0 నుంచి మొదలు పెట్టుకుంటే 30%, అంటే ఒక వస్తువు మనం కొంటుంటే 100 రూపాయల వస్తువు మనం 30 రూపాయలు తగ్గించుకొని, అంటే 130 రూపాయలు అనేవాలి, లేకపోతే మన దగ్గర 100 రూపాయలు అంటే 70 రూపాయలకి విలువే మనం కొనుక్కోవాలి. ఎందుకని ఇది ఎందుకు ఈ డిఫరెన్సెస్? ఎందుకంటారు బంగారు వర్తకంలో ఇండియన్ కండిషన్స్ చూసినప్పుడు స్వర్ణకారులది కీలకమైన పాత్ర. మీరు చెప్పి హ్యాండ్మేడ్ ఆభరణాల వరకు ఉన్నంత వరకు ఆ వస్తువుకి విలువ కొనసాగుతూ వచ్చింది. ఈ హ్యాండ్మేడ్ కాకుండా మెషిన్ మేడ్ జ్యువెలరీ ఏదైతే వచ్చిందో, మెషిన్ మేడ్ జ్యువెలరీ మొత్తంగా
ఈ బంగారం వర్తకానికి సంబంధించి మొత్తం స్ట్రక్చర్ని మార్చేసింది, అవిశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేయడం కానివ్వండి, బరువుకు సంబంధించి కానివ్వండి. ఇందాక మీరు చెప్పినట్టు డిజిటలైజేషన్కి సంబంధించి వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు చూసే పద్ధతులు ఇప్పుడు చూసే పద్ధతులతో చూసినప్పుడు డిజిటలైజేషన్ మిషన్స్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఫ్యాన్ గాలికి కూడాను వెయిట్ మారుతుంటుంది అన్నమాట. పెట్టి వెంటనే డోర్ క్లోజ్ చేయాలి కానీ చేయరు వాళ్ళు. దీనికి ఆ వెయిట్ అంత సెన్సిటివ్ మిషన్స్. ఇక ఈ మెకనైజ్డ్ సిస్టంలోకి వెళ్ళిపోయిన తర్వాత స్వర్ణకారుడికి పని తగ్గింది, స్వర్ణకారుడికి కస్టమర్కి మధ్య అనుబంధం తగ్గింది. అవును, ఇందాక ఫస్ట్లో మీరు అన్నట్లుగా నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకము పనిచేసే వాడి దగ్గర నుంచి కొనుగోలుదారు దగ్గర ఇప్పుడు ఆ నమ్మకం లేదు. అంటే షాప్ వాడికి ఏం చెప్తే మాయమాటలు చెప్తే, అది మాయమాటలు అంటామా, బిజినెస్ టెక్నిక్స్ అంటామా, వాడి మార్కెటింగ్ స్కిల్స్ అంటామా, అది ఎంత తీసి పక్కన పెడతాం. అదే మీరు చెప్పినట్టుగా అది ఇప్పుడు మనం కారు కొనుక్కున్నట్లు బంగారం కొనుక్కుంటే అంతకుమించి బంగారం కొనుక్కున్నట్లుగా ఉండట్లేదు. బంగారానికి సంబంధించి ఒక బంగారం కొనుక్కున్నాము అంటే దానికి ఒక ఇంత ముందు ఒక విలువ ఉండేది. ఇప్పుడు అది కాకుండా ఒక కారు కొనుక్కున్నట్టుగాను ఇంకొక ఫ్రిడ్జ్ కొనుక్కున్నట్టుగాను అట్లా. రైట్, మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి రామ్ కుమార్ గారు జాయింట్ కంట్రోలర్ లీగల్ సంబంధించినటువంటి వారు మనలో ఫోన్లో ఇల్లు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి సార్. హలో సార్. సార్ ప్రధానంగా ఇవాళ మనం చూస్తున్నాము ఏపీలో చాలా దాదాపు 15-16 షాప్స్లో దాదాపుగా రైట్స్ తూనికల కొలతల శాఖ వాళ్ళు రైట్స్ చేసి కొన్ని విషయాలు వాళ్ళు బయట పెట్టారు. 1 గ్రామ్ గోల్డ్ సరిగ్గా లేదని, లేకపోతే వాళ్ళు స్కీమ్స్ ఏదైతే పెడుతున్నారో ఆ స్కీమ్స్లో ఎందుకు చేస్తున్నారో, దాంట్లో అవకతవకల గురించి సమాధానం చెప్పాలంటూ వాళ్ళు చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు అంటే వాళ్ళు రెగ్యులర్ విధుల్లో భాగమే అంటున్నారు కానీ కొన్ని విస్తుపోయే విషయాలు బయటకు వచ్చినాయి, దీనిపైన మీరేం చెప్తారు? మేము ఈరోజు త్రూఅవుట్ స్టేట్ కండక్ట్ చేస్తామండి, అరౌండ్ 20 టీమ్స్ ఫామ్ చేసి. హలో హలో చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. 20 టీమ్స్ ఫామ్ చేసి త్రూఅవుట్ స్టేట్ రైట్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్రాండెడ్ జ్యువెలర్స్ మీద ఈరోజు నిన్న కండక్ట్ చేస్తామండి. ఓకే, సో మా విధుల్లో భాగంగా మా నిబంధనలు ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు అనే విషయాన్ని చెక్ చేసే ఉద్దేశంతో ఇవన్నీ చేసిన రైట్స్ అండి. ఓకే, సో మా నిబంధనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసే వెయింగ్ మిషన్స్ అన్ని 1 మిల్లీగ్రామ్ యాక్యురసీ ఉన్న మిషన్స్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇంతకు ముందు 10 మిల్లీగ్రామ్స్ 100 మిల్లీగ్రామ్స్ ఉండేది. టెక్నాలజీ పెరిగే కొలది మనం యాక్యురసీస్ 1 mg వరకు కూడా అవైలబుల్ గా ఉండేటువంటి మిషన్స్ వచ్చాయి కాబట్టి 1 mg మిషన్స్ యూజ్ చేస్తున్నారా లేదన్న విషయం ముందు చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆ మిషన్స్ కూడా యాక్యురేట్ గా ఉండాలి. సపోజింగ్ 100 మిల్లీగ్రామ్స్ వేసినప్పుడు దానిలో వేరియేషన్ 99 mg కానీ 101 mg మధ్యలోనే ఉండాలండి. ఓకే, అయితే మేము 100 mg చేసినప్పుడు 97 mg కూడా వచ్చిన మిషన్స్ ఉన్నాయి, అలాగే 103 mg వచ్చిన మిషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, అలాగే 2 గ్రామ్స్ వేసేటప్పుడు 1 గ్రామ్ 998 నుండి 2 మిల్లీగ్రామ్స్ రావాలి. ఓకే, సో ఈ వేరియేషన్ 20 mg వరకు మేము నోటీస్ చేసామండి. సో కన్స్యూమర్కి ఎంతవరకు లాస్ అవుతుంది, 20 mg వరకు లాస్ అవుతుంది, ఎందుకంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ కదా అని చెప్పేసి మెషిన్స్ అయితే ఏవైతే బియాండ్ టాలరెన్స్ ఉన్నావో ఇవన్నీ టీచ్ చేయడం జరిగిందండి. కానీ ఇంత యాక్యురసీ ఉండే మెషిన్స్లో ఈ ఇంత డిఫరెన్సెస్ రావడానికి కారణం అది మిషన్లో ఫాల్ట్ అంటారు దాన్ని, లేకపోతే వీళ్ళు లెక్కించడంలో తేడా వస్తుందంటారా, మీ ఫైండింగ్స్ ఏంటి దాంట్లో? వాళ్ళు చెక్ చేయాల్సి ఉంటుంది. మేమైతే ఈరోజు చేసాం కదా, ఓకే, వాళ్ళు డైలీ వాళ్ళు టెస్ట్ వెయిట్స్ పెట్టుకుని చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని ఆ స్పిరిట్ లెవెల్ అనేటువంటిది అడ్జస్ట్ చేయాలి. ఓకే, స్పిరిట్ లెవెల్ అడ్జస్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా క్యాలిబ్రేట్ చేసుకుంటది, ఇంటర్నల్ క్యాలిబ్రేషన్ ఉంటుంది, చూసుకొని అది కరెక్ట్ వస్తుంది అండి. ఓకే, డైలీ వీళ్ళు చెక్ చేయకపోవడం వల్ల వీళ్ళ అజాగ్రత్త వల్లనే ఆ మెషిన్ లో తేడా వచ్చిన విషయాన్ని మేము గమనించాం. ఓకే, కానీ ఇవాళ మీరు రైట్ చేశారు కాబట్టి ఈ విషయాలు మీరు బయటకు చెప్తున్నారు, కానీ కస్టమర్కి ఇట్లాంటి విషయాలు తెలియదు. వాళ్ళు వస్తున్నారు, ఒక వెయిట్ చేసుకుంటున్నారు, దాని మీద ఇంత రేట్ ఉంటున్నారు, మళ్ళా నెగోసియేషన్స్ కావచ్చు, లేకపోతే బార్గెయిన్ విషయంలో ఒక ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్లిప్ల మీద ఇద్దరు ముగ్గురు సంతకాలు అయిన తర్వాత ఒక వస్తువు విలువను మళ్ళీ ఒక 10% 2% తగ్గించి మళ్ళీ ఆ డిఫరెన్స్ వేస్తున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు? ముందు క్వాలిటీ ఒకటి ఎన్ష్యూర్ చేసుకోవాలండి. వాళ్ళు చేస్తున్నది బిల్లో 22 క్యారెట్ ఉందా లేదా అని చూసుకోవాలి. స్టోన్ వెయిట్ అనేటువంటిది వాళ్ళు డిడక్ట్ చేస్తున్నారా, సపరేట్గా వేస్తున్నారా లేదనే విషయం చూసుకోవాలి. ఓకే,
నెక్స్ట్ మేకింగ్ చార్జెస్ వాల్యూ ఎడిషన్ అనే చేస్తున్నారు కదా, అదే అది కంపేర్ చేసుకోవడంలో అర్థం ఉంది. బట్ వేరే ది నిబంధనలు ఏదైతే ఉందో క్యారెట్ మెన్షన్ చేయాలని, నెక్స్ట్ స్టోన్ వేస్ట్ సెపరేట్ చేయాలనేటువంటి విషయం మాత్రం ఇది నిబంధనలో ఉంది కాబట్టి మనం బిల్లో చెక్ చేసుకుంటే తెలుస్తుంది అండి. ఓకే, నెక్స్ట్ మెషిన్ కరెక్ట్ ఉందా లేదని చెప్పడానికి వాళ్ళ దగ్గర స్టాండర్డ్ వెయిట్ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయండి, ప్రతి బ్రాండెడ్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర. ఆ స్టాండర్డ్ వెయిట్ పెట్టి చూడగానే సపోజింగ్ 2 గ్రామ్ స్టాండర్డ్ వెయిట్ పెడితే కరెక్ట్ గా 2 గ్రామ్స్ చూపించాలి, అది అప్పుడే మనకి తెలిసిపోతుంది. మన ఆర్నమెంట్ పెట్టిన తర్వాత ఎంత వస్తుందో వెయిట్ అది డిఫరెంట్, బట్ స్టాండర్డ్ వెయిట్ పెడితే 2 గ్రామ్స్ పెడితే 2 గ్రామ్స్ కరెక్ట్ గా ఇండికేట్ చేస్తే ఆ మెషిన్ కరెక్ట్ గా ఉందని తెలిస్తే అంతవరకు తూకం వరకు తేడా ఉండదు అండి. అప్పుడు కన్స్యూమర్స్ ఇది మాత్రం చెక్ చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఏదైతే ఈ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరి దగ్గర ఒకటే టైప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి, లేకపోతే షాప్ టు షాప్ వేరీ అవుతుంటాయా? అవన్నీ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారండి, కొంత మెటల్ టొలెడ్ అని ఇంటర్నేషనల్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, నెక్స్ట్ సారటోరియస్ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయండి అవి. ఓకే, సో ఆ కంపెనీస్ ప్రకారం, బట్ వేరే యాక్యురసీస్ మాత్రం మేము సర్టిఫై చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ వీళ్ళు దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోవాలి, ఎవ్రీడే చెక్ చేయాలి. మేము వాళ్ళకి ఎవ్రీ 6 అవర్స్ కి చెక్ చేసుకుని క్యాలిబ్రేట్ చేసుకుని పెట్టుకోమని చెప్తుంటాం. ఎందుకంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి కాబట్టి కొద్ది వైబ్రేషన్స్ వల్ల ఇటు అటు స్పిరిట్ లెవెల్లో డిఫరెన్స్ వచ్చి అది బ్యాలెన్స్ డిఫరెంట్ ఉండే అవకాశం ఉంది. అందుకే ఎవ్రీ 6 అవర్స్ ఒకసారి చెక్ చేయమని చెప్తున్నాం, అది ఇన్సిస్ట్ కూడా చేస్తున్నాం. మేము ఇన్స్పెక్షన్ లో వీళ్ళు చేస్తున్నారు లేదనే విషయం కూడా గమనిస్తున్నాం. ఓకే, వాళ్ళు మీరు చేసిన రైట్స్ లో మీరు మీ దగ్గర ఉన్న ఫైండింగ్స్ ఏమున్నాయి, ఎవరెవరు మీ వయలేషన్స్ ని విరుద్ధంగా ఉన్నారు, వాళ్ళ మీద మీరు ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈరోజు చేసిన వయలేషన్స్ నోటీస్ చేసిన వయలేషన్స్ అంటే రిసీట్స్ లో ఈ క్యారెటేజ్ మెన్షన్ చేయకపోవడం అనేటువంటిది, నెక్స్ట్ రాళ్ల వెయిట్ సెపరేట్ గా చూపించకపోవడం అనేటువంటిది, ప్లస్ రాళ్ల వెయిట్ ని పీసెస్ లో ఇండికేట్ చేస్తున్నారండి. ఓకే, సపోజ్ పీసెస్ మీద ఇండికేట్ చేస్తే కన్స్యూమర్ కి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇన్ని పీసెస్ కాబట్టి ఇంత వాళ్ళు లంప్సమ్ అమౌంట్ వేస్తున్నారు. అది కాకుండా ఇన్ని పీసెస్ అయినప్పటికీ కూడా దీని యొక్క మాస్ అనేటువంటిది అంటే వెయిట్ అనేటువంటిది ఎంత అయితే ఉంటుందో అది సెపరేట్ గా ఇండికేట్ చేస్తే ఒక ఎంజీకో క్యారెట్ కు ఇంత వాల్యూ అనేటువంటి కన్స్యూమర్ కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, కొన్ని ప్లేసెస్ లో ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండటం అనేటువంటిది మేము గమనించడం జరిగిందండి. వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అన్ని ఇన్స్పెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కోర్టులో కేసులు ఫైల్ చేయడం జరుగుతుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రామ్ కుమార్ గారు. రైట్, చూసాం దాదాపుగా ఏదైతే 1 గ్రామ్ గోల్డ్ దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు మొత్తం 1 కేజీ దాకా అంటున్నారు. దాదాపుగా 31 కేసులు వాళ్ళు రిజిస్టర్ చేసినట్టుగా మనకి ఇప్పుడే ఒక ఫ్రెష్ న్యూస్ వస్తున్నారు. దాదాపుగా లలిత జ్యువెలర్స్ మొదలు పెట్టుకొని దాదాపుగా విజయవాడలో చాలా షోరూమ్లు వీళ్ళు రైడ్స్ చేశారు. దాంట్లో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే యాక్యురసీస్ ఆఫ్ వెయిటింగ్ మెషిన్స్ సరిగ్గా లేవు, 1 గ్రామ్ యాక్యురసీ మెషిన్స్ సరిగ్గా వాడట్లేదని, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెట్ ఈజ్ నాట్ మెన్షన్ అంటే 22 క్యారెట్స్ వేస్తున్నారా, 24 ఇందాక మనం అడిగినట్టుగా ఏదైతే అవి మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ ఒక వినియోగదారుడికి లేకపోతే ఒక కస్టమర్కి తెలియకుండా జరుగుతుంది. ఇందాక నేను చాలా చోట్ల చూస్తుంటాను షాప్స్లో, వాడు ఒక అమౌంట్ వేస్తాడు, వాడు ఇన్ని గ్రాములు అంటాడు, దానికి ఇంత వీటీ అంటాడు, దాని తర్వాత మళ్ళీ ఇంత మేకింగ్ ఛార్జెస్ అంటాడు. కొన్ని షాపులు వాళ్ళు మా దగ్గర మేకింగ్ ఛార్జెస్ 0 అంటారు, మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ కలిపి అన్ని దాంట్లో ఇంకో దాంట్లో ఉంటాయంటారు. మళ్ళీ వాళ్ళు అన్ని కలుపుకొని మళ్ళీ ఇద్దరు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్లిప్ 2 సంతకాలు అయిన తర్వాత 2,000 లేకపోతే 3,000 తగ్గించుకొని మళ్ళీ ఒక బిల్లు వస్తుంది. అంటే కస్టమర్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, అమ్మయ్యో మనకు ఒక 3,000 తగ్గించాడు ఉండదు, వాడు అడిగి చెప్పింది కాకుండా మనం అడిగాము తగ్గించాడు మనకు ఒక అమౌంట్ ఇచ్చింది తృప్తి పడి వెళ్ళిపోతుంటాడు. దీన్ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది గోల్డ్ షాప్స్ వాళ్ళు? అదే అండి, బంగారానికి సంబంధించి మన అవగాహనలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో అప్పటి నుంచి ఇలాగ మోసానికి ఎక్కువ ఆకారం దొరుకుతుంది. వాళ్ళేమో దాన్ని మోసం కాదు వ్యాపార పద్ధతి అని చెప్పేసి అంటున్నారు. ఇందాక తుణికల కొలతల అధికారిగా చెప్పినట్టు ఆ వెయింగ్ మిషన్స్ని రెగ్యులర్గా చెకింగ్ చేసుకోకుండా ఉంటాము షాపుల వాళ్ళు. చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కస్టమరు గొర్రెలాగా దొరుకుతున్నప్పుడు వాటిని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సంస్థల వాళ్ళు, ఎందుకంటే ఈ లిస్టులో వచ్చిన వాళ్ళందరూ కూడాను చిన్నవాళ్ళు కాదు, చాలా పెద్ద 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 షాపులో వాళ్ళు ఉన్నారు. అంటే ఇది సిస్టమేటిక్గా ఒక ఫెయిల్యూర్ ఎక్కడో, లేకపోతే ఇన్ని షాపులు ఇన్ని పెద్ద పెద్ద షాపులు ఉండే అవకాశం కూడా లేదు.
ఈ వేయింగ్ మిషన్స్కి సంబంధించి అలాగే క్వాలిటీకి సంబంధించి ఈ రెండింటికి సంబంధించి సిస్టమాటిక్ ఫెయిల్యూర్ ఎక్కడో ఉంది. ఆ ఫెయిల్యూర్ ఏంటనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక షాప్ కాదు, ఒక దీంట్లో లిస్టులో చూసినట్లయితే అంటే నమ్మకానికి మారిపోయారు అనేది టాటా గ్రూప్ వాళ్ళు తనిష్క కూడా ఉండింది. అలాగే బోల్డంతమంది మన సినిమా వాళ్ళందరూ కూడాను బ్రాండ్ అంబాసిడర్స్ కొన్న వాళ్ళు చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ప్రధానంగా ఏదైతే ఉంటుందో గతంలో ఒక షాప్లో గోల్డ్ ఒరిజినల్ గోల్డ్ కాదంటూ ఒక షాప్ ఏదైతే పేరు చెప్పారో వాళ్ళు మళ్ళా లేదు మాది ఒరిజినల్ గోల్డ్ అని ప్రూవ్ చేసుకొని మళ్ళీ మార్కెట్లోకి వస్తారు. సో ఇట్లా ఇట్లాంటిది మరో పక్కన మన దేశంలో చాలామంది ఎక్కువ బంగారం వాడుతుంటారు, కానీ మన దేశంలో బంగారం ఉత్పత్తి జరగదు. ఇక్కడ ఆఫ్రికా దేశం కావచ్చు లేకపోతే గల్ఫ్ దేశాలు అక్కడ ఉత్పత్తి జరిగితే వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి దాన్ని ఒక బార్లుగా చేసి మన దేశానికి తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్లో రిజర్వ్స్లో గోల్డ్ రిజర్వ్స్ పెట్టి మళ్ళీ దానికి ఏదైతే డాలర్ మార్కం ప్రకారం మళ్ళీ దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి మనం వాడుకుంటున్నాం. మనుషులు వాడటమే కాకుండా గుళ్ళల్లోనూ దేవుళ్ళకు కూడా చాలామంది మన దగ్గర ఇస్తుంటారు. ఇంత ఎక్కువ వాడకున్న దానికి మీద జాగ్రత్త చాలా తక్కువ అని చెప్పుకోవాలి మనకి. మిగతా ప్రపంచ దేశాలు ఎక్కడ కూడాను మనుషులు కాకుండా దేవుళ్ళకు కానీ లేకపోతే అదర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్కడ వాడకం అనేది లేదు. మనం కేవలం మన భారతదేశంలో మాత్రమే దాని బంగారాన్ని ఒక లక్ష్మీదేవిగా మనం చూస్తూ దేవుడికి కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ దీన్ని ఎట్లా చూడాలంటారు? ఈ వాడకాన్ని మనం వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారా, నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారా, అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ తరహా వ్యాపారం అనేది ఇంతకుముందు ఎప్పుడు లేదండి. మహా అయితే ఒక 20 ఇయర్స్ నుంచి వచ్చింది అంతే. లేకపోతే అంతకు పూర్వం నుంచి బంగారం వాడకం మనకు ఉంది. బంగారం దీంట్లో మీరు ప్రస్తావించిన దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి మనం సొంతానికి వాడుకోవటం, అంటే మనం ఆభరణాలు చేసుకొని వాడుకోవడం కోసం. రెండవది దేవుడికి సమర్పించుకోవటం. దేవుడికి సమర్పించుకునే దాంట్లో నేను పెద్ద దాంట్లో లోతులకి వెళ్ళి మాట్లాడాను, కానీ ఒక విషయం అయితే దేవుడికి బంగారం సమర్పించుకోవడం అనేది ఒక పుణ్యకార్యంగా మన పురాణాల్లో వాటిల్లో ఉందన్నమాట. అందువల్ల బంగారం రూపంలో సమర్పించుకుంటారు. ఈవెన్ అది సమర్పించుకున్న బంగారము అది దేవుడి ఆస్తి కింద ఉంటుంది. దానివల్ల జరిగే ప్రయోజనాలు అవి ఉంటాయి. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనకు సమకూరిన బంగారంతో అనేక సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. విద్యాపరంగా కానివ్వండి లేదంటే మరో పరంగా కానీ చాలా సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అదేమీ వృధాగా ఏమీ పోవట్లేదు. రెండవది మనుషులు ఆభరణాలు చేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేదు అని అంటానికి లేదు. మనుషులు ఆభరణాలుగా ధరించడం అనేది చిరకాలంగా కనీసం నాకు తెలిసి ఒక 5000 ఇయర్స్ హిస్టరీలో ప్రతి దేశంలోనూ కూడాను బంగారాన్ని ఆభరణాలుగా ధరించినటువంటి హిస్టరీ ఉంది. అది దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఈవెన్ ఇప్పుడు అమెరికాలో అయినా ధరిస్తుంటారు, ఆఫ్రికాలోనూ ధరిస్తుంటారు. బంగారాలన్నీ ఆభరణాలుగా ధరించడం అనేది కిందకి రికార్డెడ్ హిస్టరీ 5000 ఇయర్స్ హిస్టరీ అయితే ఉండింది. ఓకే, ఇది కాకుండా మనం ఎక్కువగా ఎందుకు వాడతాము అనే దానికి సంబంధించి వచ్చినప్పుడు బంగారం అనే దానికి దాని విలువ ఏంటి అనేది ఎక్కువగా గుర్తించింది భారతీయులే. మన దగ్గర ఉత్పత్తి కాకపోయినప్పటికి కూడాను బంగారాన్ని సమకూర్చుకోగలిగారు. సమకూర్చుకున్నందువల్ల వాళ్ళంత స్ట్రెంగ్త్ ఎకానమిక్ స్ట్రెంగ్త్ కలిగింది. నిజానికి అందరూ అంటుంటారు కానీ భారతదేశంలోనే ఎక్కువ బంగారం ఉంటుంది అని చెప్పేసి. భారతదేశంలో అంటే వ్యక్తుల దగ్గర ఉన్న బంగారం ఎంత అనే దాని మీద ఇప్పటికి కూడాను లెక్కలు లేవు. పైగా చాలామంది పూర్వీకులు భూగర్భంలో దాచిపెట్టినాయి, గోడల్లో దాచిపెట్టినాయి, ఇట్లాంటివి ఎంత ఉందనేది లెక్కలేదు. బట్ ఇప్పటికి కూడాను అమెరికా దగ్గర ఎక్కువ బంగారం నిల్వలు ఉన్నాయి భారతదేశం కంటే కూడా. బంగారం నిల్వలు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఎకానమీ బలంగా ఉంటుంది. ఎకానమీ ఎటువంటి రూపీ వాల్యూ ఏదైతే ఉందో బంగారంతో కూడా పోల్చి చూస్తుంటాం ఇండెక్స్ లో, అది ఎకానమిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును, ఆ విధంగా చూసుకున్నప్పుడు బంగారానికి సంబంధించి నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాను. మూడోది ఏంటంటే బంగారానికి సంబంధించి అది చాలా అది అన్ప్రొడక్టివ్ ఇది కదా, వస్తువు కదా, ఎందుకు దాన్ని కొంటారు పిచ్చోళ్ళు కాకపోతే అని చెప్పేసి అంటూ ఉంటుంటారు. నేను దాన్ని కూడా నా ఆవాదాన్ని కూడా నేను సమర్థించను. బంగారం ఎప్పుడు కూడా ప్రొడక్టివ్ ఇదే.
ఉదాహరణకి మన వ్యవసాయ దేశం మనది, దాదాపు 60-70% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుంటుంటారు. ఏడాదికి ఒకసారో రెండు సార్లో పంట వచ్చినప్పుడు డబ్బులు వస్తాయి, కానీ మిగిలిన టైంలో వాళ్ళ చేతుల్లో డబ్బులు కూడా ఉండవు. డబ్బులు వచ్చినప్పుడు పంట మీద నుంచి డబ్బులు వచ్చినప్పుడు బంగారం కొనుక్కోవడం అనేది ఆడవాళ్ళకి బంగారం కొని పెడుతుంటారన్నమాట. ఈ నగలని మళ్ళీ పెట్టుబడికి తాకట్టు పెడతారు. వ్యవసాయానికి సంబంధించి విత్తనాల కోసం కానివ్వండి, ఎరువుల కోసం కానీ మళ్ళీ పెట్టుబడి పెడతారనమాట. పంట దిగుబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చేసే పని బంగారాన్ని విడిపించుకొని మళ్ళీ తీసుకుంటారు. భూమితో పాటుగా అది ఒక పెట్టుబడి వనరులాగా, బంగారం కూడా ఒక పెట్టుబడి వనరుగా అయిపోయింది. అది మీకు ఎకానమీలో ఇంత జనరేట్ చేస్తూ ఉంటే అది అది అనుత్పాదిత వస్తువు ఎందుకు అవుతుంది? మీకు ఎంత ఎకానమీలో ఇంత జనరేట్ అవుతుంది కదా. అవును, మీ ఎల్లకి ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇవాళ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇదంతా కూడా గోల్డ్ తాకట్టు పెట్టినప్పుడు ఆ అది డబ్బుల రూపంలో మళ్ళీ వచ్చి చలమణిలోకి వస్తూనే ఉంది కదా. అవును, మరి ఎక్కడ అది అన్ప్రొడక్టివ్ అయింది? మనతో పాటు మాట్లాడంగా గౌరీ శంకర్ గారు, వినియోగదారుల హక్కుల నేత, ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. గౌరీ శంకర్ గారు, హలో సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. ఇవాళ ఏపీ వ్యాప్తంగా దాదాపుగా చాలా గోల్డ్ షాప్స్ మీద తూనికల కొలతల శాఖ వాళ్ళు ఒక దాడులు చేసి దాంట్లో కొన్ని వాళ్ళకి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని వ్యవహారాలు చేస్తున్నారని చెప్పి కనుక్కొని కొంతమందికి నోటీసులు ఇవ్వడం చేస్తున్నారు. చాలా వరకు దీన్ని ఎలా చూడాలంటారు? వినియోగదారుడికి ఎక్కడైతే నష్టం జరుగుతుందో, ఎక్కడైతే లబ్ధి చేకూరాలో లబ్ధి చేకూరకపోగా నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చాలా విధంగా చెప్తుంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? హలో, హలో సార్, వినిపిస్తున్నా మాట మీకు? హలో సార్, వినిపిస్తున్నా మాట మీకు? రైట్, హలో, వినిపిస్తున్నా, చెప్పండి. వినియోగదారులు చాలా నష్టపోతున్నారండి. అవునండి. ప్రపంచంలో ఎక్కువ బంగారం ఉపయోగించేది ఇండియన్సే, మనమే ఉపయోగిస్తున్నాము. అవును, యావరేజ్ చూస్తుంటే దాదాపు ప్రతి సంవత్సరం ఒక 20 దాకా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం బంగారం ఫారెన్ నుంచి. అయితే ఈ ఆర్నమెంట్స్ ఈ ఏ గోల్డ్కి ఎంత ఇవ్వాలనేది సరిగ్గా తెలియట్లేదు, విసిరట్లేదు. తర్వాత అదేవిధంగా హాల్ మార్క్ అని చెప్పేసి మన బిఎస్ వాళ్ళు పెట్టారు. అవును, చాలా మంది హాల్ మార్క్ లేకుండా ఇస్తున్నారు. అవును. తర్వాత ఏంటంటే తూకం వేసేటప్పుడు స్టోన్స్ ఎంత, నెట్ బంగారం ఎంత అని కూడా చెప్పట్లేదు, టోటల్గా వేస్తున్నారు. అవును. తర్వాత ఏంటంటే సరుగు అనేది చాలా పెద్ద మోసం అండి ఇది. ఎందుకంటే కొందరు 5%, 6%, 10% ఎట్ అట్లా వేస్తున్నారు. మరి దాంట్లో దాంట్లో ప్యూర్ బంగారం ఉందా, స్టోన్ ఉందా, తరుగు ఎంత పర్సెంటేజ్ వేస్తున్నారు అని సపరేట్ చెప్పాలి, అలా చెప్పట్లేదు. తర్వాత మనకు డైమండ్స్ కొనేటప్పుడు ఓకే దాంట్లో క్యారెట్ అనేది తెలియదు సార్ చాలా మందికి. క్యారెట్ అనేది తెలియట్లేదు. క్యారెట్ అంటే 0.2 grams క్యారెట్ అంటే ట్రెడిషనల్ వేలో పోతున్నారు. ఒక పెద్ద పెద్ద షోరూమ్స్ లో చాలా తక్కువ సిటీస్ లో తప్పితే ఇండియా మొత్తం మార్కెట్ చూసుకుంటే చిన్న చిన్న షాప్స్, గోల్డ్ స్మిత్స్, అలా షాప్ దగ్గరికి వెళ్తున్నారు. ప్రాపర్ బిల్స్ ఇవ్వట్లేదు. తర్వాత 22 క్యారెట్సా 20 క్యారెట్సా అనేది చెప్పట్లేదు, సరిగా ఉండట్లేదు. దానికి టెస్టింగ్ కూడా అన్ని చోట్ల అవకాశం ఉండట్లేదు. దీని వల్ల ఏంటంటే మళ్ళీ మనము రీసేల్ చేయాలంటే అప్పుడు దాంట్లో రాగి ఎక్కువగా ఉంది, దీంట్లో వేరే ఫార్మేషన్ ఉంది చెప్పి దీనికి పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అడ్వర్టైజర్స్ ఎంత ఇస్తున్నారో అదేవిధంగా. రైట్, థ్యాంక్ యూ గౌరీ శంకర్ గారు. గౌరీ శంకర్ గారు మంచి ఒక పాయింట్ రైజ్ చేశారు. ఏదైతే ఉందో హాల్ మార్క్ అంటున్నారు, వెనకటి రోజుల్లో రాగి కలిపేవారు, ఇందాక అని చెప్పి రాగి తరుగు తీస్తారని. వెనకటి రోజుల్లో రాగి కలిపి బంగారాన్ని ఉంచడానికి కానీ లేకపోతే మోల్డింగ్కి వాడేవాళ్ళు. ఇప్పుడు ఆ రాగి పోయి కాడ్మియం వచ్చింది, 916 KDM కాడ్మియం అనే ఇంకొక లోహాన్ని వాడుతున్నారంటే దానివల్ల ఉపయోగం ఏంటంటున్నారంటే మళ్ళీ మీరు బంగారాన్ని కరిగిస్తే 100% మీ బంగారం మీకు వచ్చేస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్, రాగి నుంచి కాడ్మియంకి మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు బంగారంలో కలిపే విధానంలో? అంటే బంగారంలో బేసికల్గా
బంగారంలో ఏదైనా 100% ప్యూర్ గోల్డ్ తోటి నగలు తయారు చేయలేము, తప్పనిసరిగా కలపాలి. రాగి కలిపేవారు, ఈవెన్ వెండి కూడా కలుపుతుంటారు. కేవలం రాగితోటి మిక్సింగ్ తోటి పూర్వం చేసేవాళ్ళు కాదు, రకరకాలు కలిపేవాళ్ళు. ఓకే, ఆ కలపటం వల్ల ఏంటంటే దాని యొక్క లోహం కలవాలి, దాని రంగు కూడా మారటానికి ఎర్ర బంగారము పచ్చ బంగారము ఇట్లాంటివి రావడం కోసం వేరు వేరు లోహాలు కలపటం అనేది ఇంతకుముందు నుంచి ఉండింది. అయితే ఈ మధ్యకాలంలో కాడ్మియం కాకుండా ఇంకా వేరే లోహాలు కూడా కలుపుతున్నట్లుగా, అంటే క్యాన్సర్ కారకమైనటువంటి లోహాలు కూడా కలుపుతున్నట్లుగా కూడా మధ్య వచ్చాయి అన్నమాట. దీంతో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఈ బీఐసి స్టాండర్డ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో బంగారం క్వాలిటీ చెకింగ్ కోసం అని చెప్పేసి దాదాపు ప్రతి ఊర్లోనూ ఉన్నాయి. ఒక బంగారం యొక్క ఆభరణాన్ని బాగా తనిఖీ చేసి చేయడానికి కనీసం ఒక 3 గంటలన పడుతుంది. కానీ ఇవాళ మీరు చెకింగ్ సెంటర్కి వెళ్తే మీకు 5 నిమిషాల్లో రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ విధంగా ఉందన్నమాట చెకింగ్ మెకానిజం కూడాను. దానివల్ల ఏమవుతుంది, ఆ నగని మీరు ఇందాక మొదట్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఒకళ్ళ దగ్గర తీసుకెళ్తే 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే ఇంకోళ్ళు 120 అంటారు, ఇంకోళ్ళు 80,000 అంటారు, ఈ విధంగా అవుతుంది అన్నమాట. మొత్తము ఈ బంగారం వ్యాపారంలో ఒక ఇంటిగ్రిటీ కోల్పోయి ఎవరికి వాళ్ళు పోటీ పడే మనస్తత్వం వచ్చేసి కస్టమర్లని ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా వాళ్ళని బకరాలను చేయాలి అనే స్వభావం మార్కెట్లోకి వచ్చేసి ఎక్కువ మందిని మన వైపు ఎట్లా ఆకర్షించుకోవాలి అనేది, అలాగే ఇంతకుముందు ఎప్పుడు కూడాను లేదు మొదటి ఇన్స్టాల్మెంట్ మేమే కడతాము. అదే ఈ మధ్యకాలంలో వచ్చినట్టు ఒక క్యాప్షన్, డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఒక బంగారు నగల షాపని ఆయనకాయనే అడ్వర్టైజింగ్ చేసుకుంటూ ఎవరికి ఊరికే రానేటువంటి డబ్బులు ఆయనకు మాత్రం దాదాపుగా ఈ అడ్వర్టైజింగ్ మీద క్యాన్వాసింగ్ మీద దాదాపు 1,330 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ మీద అడ్వర్టైజింగ్ మీద ఖర్చు పెడుతూ మీరు కట్టే నెలవారీ స్కీమ్లో 1st మంత్ నేనే కడతానంటూ ఆయన ఒక స్కీమ్తో వచ్చారు. అంటే ఒక వినియోగదారుడి కోసము ఎంత లాభం లేకపోతే ఒక 1 మంత్ స్కీమ్ ఆయనే కట్టుతున్నాడు, దీంట్లో ఎంత లాభం లేకపోతే ఆయన ఆ మాట కలగలుగుతున్నాడు, అది ఎట్లా సాధ్యమవుతుంటారు? అంటే దీంట్లో ఒక చిన్న దాన్ని అంటే పాజిటివ్గా ఆలోచించుకోవడానికి ఒక చిన్న ఇది ఉంది. ఓకే, మనము నాగార్జున లేకపోతే మన అల్లు అర్జున్ లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే లలిత జ్యువెలరీకి డబ్బులు ఇవ్వాల్సి లేదు, ఆయనే యజమాని కాబట్టి, ఆయనే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి కంపెనీకి ఆ డబ్బులు మిగులుతాయి కాబట్టి ఇస్తున్నాడేమో, ఓకే అంతవరకు. కానీ ఇంత ఇంత ప్రచారం చేయడానికి అవసరమైన డబ్బులు మాత్రం, ఎందుకంటే అది ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి అనేది తప్పనిసరిగా ఆలోచించాల్సి. మోర్ ఓవర్ ఈ గోల్డ్ షాప్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోకి బ్లాక్ మనీ ఎక్కువగా జనరేట్ అవుతుంది అనేది ఎప్పటి నుంచి వినిపిస్తున్న విషయం. ఓకే, రైట్, చివరిగా ఒక క్వశ్చన్ చెప్పి క్లోజ్ చేద్దాం మనం ఈ అంశాన్ని. ఈ బంగారము మోజ్ అనేది మన భారతదేశంలో రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ అవకాశం ఉందా, లేకపోతే ఇంకా తగ్గే అవకాశం ఉందా, ఎలా ఉండబోతుంది బంగారం మీద ఓవరాల్గా ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది? బంగారం మీద మోజ్ తగ్గదండి. ఓకే, ఉంటుంది, అలాగే ఉంటుంది, అది తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే బంగారంకి ఏది కూడా ఆల్టర్నేటివ్ లేదు. అవును, ఆల్టర్నేటివ్ ఉంటే మోజ్ తగ్గుతుంది, కానీ మీకు ఆల్టర్నేటివ్ లేదు. మీకు బ్యాంకుల్లో డిపాజిట్లకి ఆల్టర్నేటివ్ లేదు, ఇంకో దానికి ఆల్టర్నేటివ్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, మీరు అమూల్యమైన సమయం కేటాయించి ఆ డిస్కషన్కి వచ్చినందుకు. ఇది ఇవాళ ప్రైమ్ టైమ్ డిస్కషన్. కీప్ వాచింగ్ స్నేహ టీవీ, న్యూస్ ఈజ్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.